హమాస్ హెజబల్లా గ్రూపులను అంతం చేయని లక్ష్యంగా పెట్టుకున్న బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వాన్ని అయితే గాజా కీలక దస్త్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తుంది. ప్రధాని సన్నిహితులే ఈ రహస్య సమాచారం లీక్ చేశారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దేశ భద్రతాపరమైన అత్యంత రహస్య సమాచారాన్ని పీఎంఓలో పనిచేస్తున్న అధికారిక ప్రతినిధి ఇల్ ఫెల్డ్ స్టెయిన్ చేరవేశారని పేర్కొన్నాయి. భద్రతా సంస్థల్లో పనిచేస్తున్న మరో ముగ్గురికి కూడా దీనితో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. అయితే వారి పేర్లు మాత్రం వెల్లడించలేదు. బందీలను విడిపించే ప్రక్రియను దీనివల్ల తీవ్ర ఆటంకం కలిగించి ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. దాంతో బందీల కుటుంబాలు నెతన్యాహు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. నెతన్యాహు మాత్రం తమ కార్యాలయంలో ఎలాంటి తప్పు జరగలేదని చెబుతున్నారు. మీడియాలో వచ్చిన వార్తల వల్లే ఈ లీకేజీ గురించి తనకు తెలిసిందని వెల్లడించారు. సెప్టెంబర్లో హమాస్ చెరలో 6 బందీల మృతదేహాలను దక్షిణ గాజాలోని రఫాలో గుర్తించిన విషయం తెలిసిందే. బందీల మృతి వార్త ఇజ్రాయెల్లో అలజడి రేపింది. ప్రధాని నెతన్యాహుపై విపక్షాలు, బందీల కుటుంబాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడానికి నెతన్యాహే కారణమని ఆరోపించాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ కీలక పత్రాల సమాచారం యూరోపియన్ మీడియా సంస్థలో ప్రచురితమైంది. అందులో హమాస్ చర్చల వ్యూహాన్ని కూడా వెల్లడించారు. గతేడాది 7 ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని మిలిటెంట్ సంస్థ బందీలుగా తీసుకెళ్లింది. దాంతో ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ప్రతిదాడుల్లో గాజాలో 43,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మధ్యలో తాత్కాలికంగా జరిపిన కాల్పుల విరమణ ఒప్పందంలో కొందరు బందీలు విడుదల కాగా ఇంకా 101 హమాస్ చెరలోనే ఉన్నారు. అయితే పలు ఘటనల్లో కొందరు బందీలు మృతి చెందారు. ప్రస్తుతం 51 మంది సజీవంగా ఉన్నారని ఇజ్రాయెల్ మీడియా సంస్థ ఒకటైతే వెల్లడించింది.